వెల్కమ్ టు తెలుగు స్క్రైబ్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. ఇక రాఖీ పండగ వచ్చేస్తుంది కదా, కొంతమంది కస్టమైజ్ రాఖీస్ చేయించుకుంటారు, ఇంకొంతమంది చాలా చూజీగా రాఖీస్ పర్చేస్ చేస్తుంటారు, ఇంకొంతమంది బిజినెస్ కోసం రాఖీల కోసం హైదరాబాద్కి వస్తుంటారు. అంత పెద్ద మార్కెట్ హైదరాబాద్లో ఉంది. సో హైదరాబాద్ రాఖీ మార్కెట్ ఒక లుక్ వేసొద్దాం. ఈసారి రేట్స్ ఎట్లా ఉన్నాయి అండ్ చూజీగా కొనే వాళ్ళ కోసం స్పెషల్ రాఖీస్ మార్కెట్లో ఏమేమి ఉన్నాయి చూసేద్దాం. రాఖీ పండగ వచ్చేస్తుంది. మన ఇంటి దగ్గర అయినా లేదంటే చిన్న చిన్న షాప్స్కి వెళ్ళి మనం రాఖీ డిజైన్ చూసుకోవాలంటే, మా అంటే ఎన్ని రకాలు ఉంటాయి, ఒక 30, 40, 50, సో అంతకంటే ఎక్కువైతే చూడలేం. కానీ బేగం బజార్లో వస్తే కొన్ని వేల రకాల రాఖీల వెరైటీస్ మనకు కనిపిస్తాయి. అండ్ ఇక్కడ రాఖీకి కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుంది. రాఖీ పైన కోట్ల రూపాయల బిజినెస్సా అని ఒక క్వశ్చన్ మార్క్ ఆశ్చర్యం అనిపిస్తుంది. కానీ ఇక్కడ రీటైల్, హోల్సేల్ రెండు వ్యాపారాలు కూడా జరుగుతాయి. పండుగ అంటే 2 నెలల ముందు నుంచి హోల్సేల్ బిజినెస్ స్టార్ట్ అవుతుంది, ఇక పండుగకు ఒక 1 వీక్ బిఫోర్ నుంచి రీటైల్ బిజినెస్ కూడా స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఒక్కసారి మనం షాప్లో చూస్తే, నేను చెప్పిన కదా వేల రకాల రాఖీలు చూడాలి అని అంటే బేగం బజార్కి రావాలి. సో పర్చేజెస్ చేయాలి అనుకున్న, హోల్సేల్గా మనం బిజినెస్ పెట్టుకోవాలన్నా కానీ బేగం బజార్ ఒక అడ్డ హైదరాబాద్కి. సో ఇప్పుడంతా బేగం బజార్ మార్కెట్ కాదు, రాఖీ మార్కెట్గా మారిపోయింది బేగం బజార్ మార్కెట్. సో ఇక్కడ వ్యాపారులు కూడా చాలా ప్లేసెస్ నుంచి వచ్చి పర్చేసెస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ బడ్జెట్ ఫ్రెండ్లీ కావచ్చు, హోల్సేల్ మార్కెట్ పెద్దది. ఓవరాల్ తెలంగాణకే పెద్ద మార్కెట్ బేగం బజార్ రాఖీ మార్కెట్ అనమాట. సో ఒక్కసారి నేను చెప్పుడు కాదు, కస్టమర్స్తో మనం మాట్లాడదాం. సో ఎన్ని ఇయర్స్ నుంచి వాళ్ళు పర్చేస్ చేస్తున్నారు, రేట్స్ ఎట్లా ఉన్నాయండి? హాయ్ అండి. హాయ్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? నంద్యాల జిల్లా నుంచి వచ్చాను. సో తెలంగాణలో బేగం బజారే రాఖీ మార్కెట్ పెద్దది అంటారు? అవునండి, బేగం బజార్ రాఖీ మార్కెట్లో పెద్దది. అందులో ఈ షాప్లో ఆల్ ఐటమ్స్ దొరుకుతాయి, రేట్ వచ్చేసి రీజనబుల్గా ఉంటుంది. మేము దాదాపు వచ్చేసి ఇక్కడ 10-15 సంవత్సరాల నుంచి కొంటున్నాం మేము. ఇక్కడ ప్రతి ఇయర్ ఇక్కడికే వచ్చి, హోల్సేల్ షాప్ మాకు నంద్యాలలో ఉంది, ఇక్కడికి వచ్చి ఈ షాప్ నుంచి అయితే మేము తీసుకెళ్ళేసి అక్కడ మేము అమ్ముకుంటాము. ఇక్కడ రేట్లు కానీ, సరుకు ఐటెం మోడల్ కానీ అంతా చాలా బాగుంటుంది. సో దాదాపు 15 ఇయర్స్ నుంచి ఇక్కడికి వస్తున్నారు. ఇదే షాప్లోనే ప్రతి ఇయర్ తీసుకెళ్ళి మేము సేల్స్ చేస్తున్నామండి. సో ఎవ్రీ ఇయర్ రేట్స్ ఎట్లా పెరుగుతూ ఉన్నాయి? రేట్లేమంతా అంటే మామూలుగా ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం అంత ఎక్కువ అయితే ఏం లేదు, నార్మల్గానే కొంచెం ఉంది. మాకు మేము అక్కడ తీసుకెళ్ళి అమ్ముకుంటాం కాబట్టి మాకు హోల్సేల్గా మాకు రేట్లు కూడా చూసి వేస్తారు. సో ఇక్కడ హోల్సేల్ రీటైల్ రెండు బిజినెస్ రెండు ఉంటాయండి. ఇక్కడ హోల్సేల్ అంటే మాలాగా లాట్ తీసుకెళ్లేటోళ్ళకు హోల్సేల్ ఉంటుంది, ఏదో సింగిల్ పీస్ అట్లా తీసుకెళ్లేటోళ్ళకు ఆ రేట్ వేరు ఉంటుంది. సో అట్లా కూడా పర్చేసెస్ చేస్తున్నాం. సో ఎట్లా అనిపిస్తున్నాయి ఈసారి కలెక్షన్స్? ఈసారి ఐటమ్స్ బాగానే ఉన్నాయి, కొంచెం రేట్లు కూడా ఉన్నాయి. మరి ఇక్కడ నుంచి నంద్యాల అంటే చాలా లాంగ్, అక్కడ నుంచి ఇక్కడ వరకు తీసుకెళ్ళి మళ్ళీ అమ్మడం, సో దాదాపు ఎంత బిల్ అవుతుంది మీకు ప్రతి ఇయర్? మేము ప్రతి ఇయర్ ఎక్కువ తీసుకెళ్తామండి. ఈ ఇయర్ లాస్ట్ ఇది కొంచెం సరుకుందని తక్కువ తీసుకెళ్తాం. దాదాపు ఎంత అవుతుంది, ఎంత పెట్టుకున్నారు బడ్జెట్? ఎంత లేదన్నా 20-30 అవుతుంది. 20-30 థౌసండ్. సో ఎన్ని వెరైటీస్ తీసుకెళ్తున్నారు? ఇక్కడున్న ఆల్ ఐటమ్స్లో మాకు నచ్చినవన్నీ వేస్తుంటామండి. ఒక ఐటమ్ అనేది ఏం లేదు, అన్నీ వేస్తాం. అటు ఇటుగా ఒక 50 వెరైటీస్ అయినా ఉంటాయా? ఎక్కువే ఉంటాయి. సో ఎట్లా రిసీవ్ చేసుకుంటారు కస్టమర్స్? ఈ డిజైన్స్ రిసీవ్ చేసుకుంటారండి షాప్ వాళ్ళు. మీకు అక్కడ సేల్స్, కస్టమర్స్ ఎట్లా ఉంటుంది? కస్టమర్లు అంటే ఇంకా వెరైటీసే, ఏ కస్టమర్ అయినా ఎక్కువ వెరైటీస్ అడుగుతారండి. మాకు అన్ని కస్టమర్ అడిగిన వెరైటీస్ కావాలంటే మేము ఈ షాప్కి వచ్చామంటే మాకు ఇక్కడ అన్ని ఐటమ్స్ అంతా తిరగకుండా బేగం బజార్లో ఈ షాప్లో మాకు అన్ని ఐటమ్స్ దొరుకుతాయండి. సో మిగతా సీజన్తో మనం కంపేర్ చేస్తే, మిగతా సీజన్లో అన్ని ఐటమ్స్ అక్కడక్కడ కనిపిస్తాయి, కానీ రాఖీకి వచ్చినప్పుడు బేగం బజార్ ఎట్లా కనిపిస్తుంది? బేగం బజార్ అంతా రాఖీ ఉంటుందండి. ఇది బేగం బజార్ రాఖీ బజార్. బేగం ఈ రాఖీ అప్పుడు మాత్రం బేగం బజార్ అంతా అలానే కనపడుతుందండి.
సో ఇదన్నమాట దాదాపు 2 నెలల ముందు నుంచి కూడా ఇట్లా హోల్సేల్ స్టార్ట్ అయిపోతుంది అంతక ముందు అంతా ఏ బిజినెస్ చేసినా గానీ బేగం బజార్ వ్యాపారులు మాత్రం పండగ వచ్చింది అంటే ఖచ్చితంగా రాఖీ బిజినెస్ చేస్తుంటారు ఇక్కడ జిల్లాలకు ఎల్లి కూడా వస్తుంటారు సో ఒకసారి ఇంకొంతమంది కస్టమర్స్ తో కూడా మాట్లాడండి అన్న మీ పేరు ఏంటి కరుణాకరం ఎక్కడి నుంచి వచ్చారు తిరుమలగిరి సికింద్రాబాద్ సో ఇట్లా ఉంది బేగం బజార్ బాగుంటది ఇక్కడ మేము ఒక 15 ఇయర్స్ నుంచి వస్తున్నాం ఇక్కడికి ప్రతి ఇయర్ అమ్ముతాం 50,000 నుంచి 1,00,000 రూపాయలు రాఖీలు తీసుకెళ్తాం రిటైల్ మా షాప్ కూడా పెట్టుకుని అమ్ముకుంటాం 50,000 నుంచి 1,00,000 రూపాయలు దాదాపు ఎన్ని వెరైటీస్ వస్తాయి మీ కళ్ళు వెరైటీ చాలా ఉంటుంది మాకు చిన్నపిల్లల రాఖీలు పెద్దలై చాలా రాఖీలు ఉంటాయి మేము తీసుకెళ్ళుకొని ప్యాకింగ్ చేస్తాం ఇక్కడ మమత రాఖీ బండార్ నుంచి కనీసం ఒక 15 ఇయర్స్ నుంచి వస్తున్నాం ఇక్కడికి అయితే ఇప్పటిదాకా మీరు నాకు ఒక ముచ్చట అన్నారు 50,000 నుంచి 1,00,000 రూపాయలు ఇక్కడ మేము బిల్ చేసి తీసుకోవతాం మీకు మార్జిన్ ఎంత వస్తుంది మరి అప్పుడు మార్జిన్ వస్తే 20-30% 50% లోపు ఈ ఇయర్ ఏమేమి వెరైటీస్ చూసారు ఇంకా చూస్తున్నాం ఇప్పుడే వచ్చిన మేము హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయింది చూస్తున్నాం ఇంకా ఈసారి జర రాఖీ వెరైటీ ఎక్కువ ఉన్నాయి ఈసారి జర రాఖీ సేల్ ఎట్టు లాస్ట్ టైం జర సేల్ తక్కువ ఉండే ఈసారి జర హాలిడేస్ ఎక్కువ ఉన్నాయి సేల్ ఎక్కువ అవుతుంది అనుకుంటున్నాం అయితే మేము ఎప్పుడైనా రాఖీ షాప్ పోయినాం మా అన్నదమ్ములకు రాఖీలు కొనుక్కోని కంటే ఆనే గంటన్నర 2 గంటలు చూస్తాం రాఖీలు అంటే అంత చూజీగా తీసుకుంటాం మరి మీరు ఇన్ని రాఖీలు తీసుకుంటారు కదా దాదాపు ఎంత టైం పడుతుంది మీకు సెలెక్ట్ చేసుకుని ఇక్కడ పొద్దున వస్తున్నాం 10 o'clock వస్తాం రాత్రి 6-7 అవుతుంది ఇక మేము అమ్మాలంటే మేము 10 మంది ఉండాలి అక్కడ ఎనర్జీతో చాలా మట్టు లేడీస్ తీసుకునేది కాబట్టి చాలా మట్టు సతాయి ఎక్కువ ఉంటుంది మస్తు సతాయించి సతాయించారు రేట్ అడుగుతారు తక్కువ ఎక్కువ ఒక్కొక్క కస్టమర్ వచ్చి మినిమం 10-15 నిమిషాలు 20 నిమిషాలు సతాయిస్తారు మా వాళ్ళు మినిమం 10 మంది ఉండాలి సతాయించి తీసుకున్నాడు అనేది ఓకే బేరం ఆడకుండా అయితే లేడీస్ తీసుకోరు కానీ మరి మీ దగ్గర బేరం చెల్తుందా చెల్తుంది బేరం చెల్తుంది బేరం చెల్తుంది కాబట్టి బేరం చెల్లకపోతే కస్టమర్స్ ఉండరు అడుగుతారు తక్కువ చేస్తా అంటేనే ఉంటారు తక్కువ చేసినాక టోటల్ అయిపోయినా మళ్ళీ తక్కువ చేయమంటారు వాళ్ళకి ఇష్టం ఉంటేనే తీసుకుంటారు మళ్ళీ అంత అయిపోయినాక ఇంత తక్కువ తీసుకోండి అంత తక్కువ తీసుకోండి మేము 1,000 పెట్టి తీసుకెళ్ళి ఒక్కొక్కరికి 50 రూపాయల గిరాకు కూడా కస్టమర్స్కి మేము రెస్పాన్స్ ఇచ్చుకుంటే నడిపించాలి మా వాళ్ళు 10-15 మంది ఉంటారు ఈజీగా మా షాప్ మన మొబైల్ షాప్ అన్నట్టు మాది దాని ముందు పెడతాం 15-20 ఇయర్స్ అయిపోయింది ఇప్పుడు పెట్టడం ఎన్ని రోజుల నుంచి అమ్ముతుంటారు పండుగకి ఎన్ని రోజుల ముందు నుంచి స్టార్ట్ చేస్తారు 15 నుంచి స్టార్ట్ చేస్తాం ఈ మంత్ ఈ 15 నుంచి సెల్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈసారి ఉంటుంది అనిపిస్తుంది 4-5 డేస్ సేల్ బాగుంటుంది ఇక్కడ మా ఏరియాలో ఎట్లా అంటే చాలా మట్టుకు మాదే ఫేమస్ మేము చాలా ఏరియా నుంచి పెడతాం అక్కడ లేరు ఇంత ఇంత పెట్టే సేల్ అయితే మీ ఏరియాలో మీరు చాలా ఫేమస్ అంటున్నారు కదా అట్లా ఫేమస్ ఏ కానికి ఎంత జాగ్రత్త తీసుకుంటారు రాఖీస్ ఇక్కడ పర్చేస్ చేయడానికి వెరైటీస్ జాగ్రత్త తీసుకుంటాం ఇక మా అన్న వాళ్ళు ఉంటారు మేముంటాం అక్కడ ఇక నడుస్తుంటాం మరి ఏడాది పండుగకి ఏం వెరైటీస్ చూసారు ఇక్కడ ఇంకా చూస్తున్నాం ఇప్పుడే వచ్చినాం హాఫ్ అన్ అవర్ ఇంకా చూస్తున్నాం ఇంకా టైం పడుతుంది మాకు ఇప్పుడే స్టార్ట్ చేసాం 1 అవర్ అయింది స్టార్ట్ అయ్యి అన్నయ్య నేను వచ్చినాం ఈవినింగ్ వరకు అవుతుంటుంది షాపింగ్ మీరు మదరాకి బండర్ 15 ఇయర్స్ అయ్యొచ్చు కాబట్టి ఇక్కడ అన్నిట్లో కానీ ఇది బెటర్ రేట్లైనా దేనికైనా బెటర్ సో ఇప్పటివరకు చూసినాం కదా కస్టమర్స్ తోటి మనం మాట్లాడినాం ఇక్కడ రాఖీ పర్చేస్కి సంబంధించి అయితే ఇప్పుడు సేల్స్ గురించి తెలుసుకుందాం అండ్ ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ కొంటుంటారు కదా మరి ఇక్కడ వ్యాపారులు ఎక్కడి నుంచి పర్చేస్ చేస్తుంటారు వాళ్ళ పర్చేజెస్ ఎన్ని నెలల ముందుగానే చేస్తుంటారు అండ్ వెరైటీస్ కూడా కంపారిటివ్గా ఇక్కడ చాలా ఏంటంటే పక్క షాప్కి మన షాప్కి కంపేర్ చేసుకోవడం కావచ్చు లేదంటే పోటీ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే బేగం బజార్ మొత్తం రాఖీ బజార్గా మారుతుంది టైంలో సో మీరు ఎక్కడి నుంచి పర్చేస్ చేస్తుంటారు రాఖీ ఎన్ని మంత్స్ బిఫోర్ నుంచి మీ పర్చేజెస్ స్టార్ట్ అయితే 4-5 మహీనే చాలూ కర్దేతే రాఖీ ఖరీదనా ये कम से कम रेट में लेते हैं और ग्राहक को भी रेट पड़े सर का हम राखी खरीदते हैं मार्केट में भी लोग खरीदने आते तो देखते हैं कि इधर क्या रेट है क्या नहीं पूरा मार्केट देख लेके आके अपने पास आते हैं पूरे पुराने ग्राहक अच्छे कम रेट में लेके जाते हैं राखी बेगम बाज़ार में आप लोगों का राखी शॉप का भी कॉम्पिटिशन बहुत ज़्यादा है तो वेराइटीज़ कैसे चुनते आप कंपटीशन के हिसाब से कैसा है वैरायटी कम रेट में चुनते हैं और राखी देख के लेके जाते हैं ग्राहक कैसा क्या चॉइस करता है वो देख के राखी खरीदारी करते हैं किधर से खरीदते हैं आप हम किधर किधर से आते हैं अभी हम हैदराबाद को बेगम बाज़ार को किधर किधर से आते हैं राखी इधर से आते हैं तिरमलगिरी से आते हैं सेठ और सिटी सिटी दूसरे दूसरे निजामबाद है और कर्नूल है और जिला 4-5 जिले से आते हैं खरीदने वाले तो तेलंगाना सब जिलों से इधर आते पर आप किधर से खरीदारी करते
हम लोग तो बम्बई जाते हैं, अहमदाबाद जाते हैं, गुजरात जाते हैं, कलकत्ता जाते हैं, दिल्ली जाते हैं। तो ये साल का एवरी ईयर कौन सा भी एक वैरायटी राखी चलेगा इधर बेगम बाजार पे, सो ये ईयर कौन सा वैरायटी से है राखी? अभी तो राखी अच्छा राखी आया है, जैसा राम भगवान निर्माण मंदिर हुआ है ना, उस टाइप में राम भगवान का राखी आया है हमारे पास। बहुत ही अच्छा राखी है, उसका बहुत ही अच्छा रिस्पॉन्स आ रहा है राम भगवान का। ये देखिए राखी है, ये जय श्री राम, ये राखी है, इसका अच्छा रिस्पॉन्स आ रहा है, कस्टमर ज़्यादा ले लेके जा रहे हैं। तो ये साल अयोध्या राम मंदिर राम जी का राखी स्पेशल है, और कुछ राखी दूसरा बोले तो और स्कैन करे तो भाई का गाना आता है इसमें, वो देख लेके ये स्पेशल है ये साल का। कैंडी बच्चों के लिए है, ये भी एक स्पेशल है, ये बार निकला है नया। ओके, तो शॉप भर में राखी है, लगभग कितना वेराइटीज रहेगा इसमें? 4 से 5 हज़ार वेराइटी रहता है पूरा वेराइटीज। सो इदन्नमाट मीकु कूडा अंदर क्लारिटी वच्चुंटदि कदा, इक्कड कोनवाळ्ळु मात्रमे कादु वील पर्चेस चेसेटप्पुडु एंत जाग्रत्त तीसुकुंटारु, एंदुकंटे बेगम बजार ला इप्पुडु गल्ली गल्ली कादु प्रति षाप कूडा राखी मार्केट गा मारिंदि, प्रति षाप लो कूडा राखी सेल्स उन्नायि, अंदुकने हेवी टू हेवी कांपिटीशन वील्लो कूडा उंटदि। संवत्सराल नुंचि वच्चे कस्टमर्स उन्नप्पटिकी कूडा वच्चे कस्टमर्स नि सटिस्फाई चेयालि, कोत्त वेरैटीस मार्केट कंटे मा दग्गर मुंदु उंडालि अनुकुने व्यापारुलु इट्ला पोटीपडि मुंदुगाने पर्चेसेस 3-4 नेलल मुंदु पर्चेसेस चेसि रेडीगा पेट्टुकुंटारु अन्नमाट। सो मोत्तानिकि अयिते पंडग वरकु कूडा राखी शॉप्स अंड दाँतों इकड़ बिजनेस मस्त जोर का चाहते रीटेल होलसेल व्यापार कोई कोट्ल रूपये व्यापार केवल राखील मतमे जो केवल तेलंगा जिले का पक् राष्ट्रीय इकड़ पर्चे चुस्टर। सो अदी हैदराबाद राखी मार्केट स्पेशल।